ఇండియాస్ 39th ఓల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప టెంపుల్. ఇది మన భారతదేశంలో 39వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా యునెస్కో అనౌన్స్ చేసింది. రుద్రేశ్వర టెంపుల్ అంటాం, రుద్రేశ్వర టెంపుల్, దీన్నే రామప్ప దేవాలయం అని కూడా అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఇది ఉంటుందండి. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో రుద్రేశ్వర దేవాలయం ఉంటుంది, దీన్ని రామప్ప దేవాలయం అని కూడా పిలవడం జరుగుతుంది. రుద్రేశ్వర లేదా రామప్ప దేవాలయం అని దీన్ని పిలుస్తారు. దీన్ని కాకతీయ సామ్రాజ్య కాలంలో 1213లో దీన్ని స్థాపించడం జరిగింది, అంటే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ దీన్ని నిర్మించినటువంటి వాడు, ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వాడు కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రుడు ఈ రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఎవరు నిర్మించారు? రేచర్ల రుద్రుడు. ఈ రేచర్ల రుద్రుడు ఎవరంటే కాకతీయ రాజు గణపతి దేవుని యొక్క సైన్యాధిపతి అండి. ఓకేనా? సో ఇక్కడ ప్రధాన దైవంగా ఉన్నటువంటి వారు రామలింగేశ్వర స్వామి. 40 సంవత్సరాల పాటు ఈ ఆలయంలో పనిచేసినటువంటి శిల్పి పేరు మీదుగా దీన్ని రామప్ప దేవాలయం అని కూడా పిలుస్తారట. 40 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి శిల్పి పేరు మీదుగా ఈ ఆలయ సముదాయాలకి ప్రవేశ ద్వారం కోసం ఈ కాకతీయుల ప్రత్యేక శైలి ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైందండి. సో మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు, పట్టణ ముఖద్వారాల్లో సౌందర్యం యొక్క అత్యంత అభివృద్ధి చెందినటువంటి నిష్పత్తులు మనకి రామప్ప దేవాలయంలో కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే రామప్ప దేవాలయాన్ని, సో ఈ విధంగా ఫస్ట్ దీనికి, సో ఇలాగా గ్రౌండ్ అనేటువంటిది ఇంత హైట్లో వేసి, సో ఈ విధంగా దాని మీద టెంపుల్ అనేటువంటిది నిర్మించుంటారు. సో దట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఐరోపా వ్యాపారులు మరియు యాత్రికులు ఆలయ అందాన్ని చూసి మంత్రముగ్ధులైపోవడం జరిగింది. సో అలాంటి ఒక యాత్రికుడు ఈ ఆలయానికి ఇచ్చినటువంటి ఈ ఆలయాన్ని ఏమని వ్యాఖ్యానించారంటే, డక్కన్ మధ్యయుగ దేవాలయాల గెలాక్సీలో ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం ఈ రామప్ప దేవాలయం చెప్పేసి ప్రశంసించడం జరిగింది, దాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. సో బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ మిడివల్ టెంపుల్స్ ఆఫ్ ది డెక్కన్ అని ఏ టెంపుల్ని పిలుస్తారంటారు? ఏ టెంపుల్? రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయం ఎక్కడ ఉంటుందండి? తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉంటుంది.